అసలు ఆయన ఎవరా, నేను ఉండరంట తనకి. ఆయన ఉండే తీరాలి అంటే ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన లెవెల్కి వెళ్ళిపోయినాక ఆయన అవసరం ఏ రోజు వచ్చినా, పైగా ఆయన చెప్పారు, అక్కడే చెప్పారు కదా, నేను ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పారు. చాలు, ఇక అంతకంటే కావాల్సింది ఆయన అవసరానికి కావాల్సిన వస్తే ఉండు, నేను అసలు అవసరానికి కూడా ఉండను, నాకు మీకు సంబంధం లేదు అంటే తగదింపులు తెంచుకుంటే అప్పుడు మనం ఆయన గురించి డిస్కస్ చేయాలి. పాప ఆయన నేను ఉంటానన్నాడు. ఆయన ఏంటంటే ఊరికే పెద్ద మనిషి అని చెప్పి మళ్ళీ ఇందాక ఈయన అడిగినట్టు వెనక నుంచి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మనిషికి మనసు బాధ కలిగి ఉంటుంది, బాధ కలిగి నేను ఉండయ్యా అన్నాడు. అదేం లేదు, అనవసరం చిల్లర గొడవలకి రానన్నాడు. దుప్పటి పంచాయతీలకి ఆయన ఎందుకు రావాలి అప్పుడు? ఆయన స్టేటస్కి ఆయన రెడ్డి మంత్రి చేశాడు, మెగాస్టారు, ఇండస్ట్రీలకి ఆయన తిరుగులేని నటుడు. ఆయన వచ్చి ఇవాళ దుప్పటి పంచాయతీలు చేస్తా కూర్చుంటే ఆయన పని అంతా చెడిపోతుంది. ఆయన ఇప్పుడు 3-4 సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఆయన ఏదైనా అవసరం వస్తే ఆయన నేను ఉంటానన్నారు, కానీ ఈ దుప్పటి పంచాయతీలకు రానన్నారు. ఐ థింక్ రీజనబుల్లీ రైట్. సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఏమి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో వాళ్ళని అడగాలి, మనకు తెలియదు. సో మన వరకు మనకేం లేదు, మన వాళ్ళకి అగెనిస్ట్గా, అసలు గవర్నమెంట్కి అగెనిస్ట్గా, ఏ గవర్నమెంట్కైనా కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అగెనిస్ట్గా ఉండదు. ఫ్యూ ఇండివిజువల్స్ మైట్ బి దేర్, ఫ్యూ ఇండివిజువల్స్ డెఫినెట్గా. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము చాలామంది అపోజ్ చేసాం, కొంతమంది అపోజ్ చేసాం, కొంతమంది కలిసి సపోర్ట్ చేసాం. అట్లా ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కొంతమంది ఈయన సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి అనేది ఏంటో తెలియదు. లేదు అంటే నేను అనుకోవటం మధ్యలో మధ్య వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తప్ప నిజంగా పైనుంచి కూడా ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ అది కరెక్ట్ కాదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? ఇంకోటి అన్నారు, మర్చిపోయాను, ఇందాక మీరు ఆడకముందు సినిమాలు అక్కడ తీయాలి అన్నారు. సినిమాలు అక్కడ తీస్తానే ఉన్నాం ఆల్రెడీ. సినిమాలు ఆల్రెడీ 30% ఆఫ్ ద ఫిల్మ్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, అసలు ఈ 2 గవర్నమెంట్లు ఉన్నప్పుడు, మద్రాస్ స్టేట్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి షూటింగ్లు, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి షూటింగ్లు. సో వాళ్ళకి తెలియదు, లాజిక్ తెలియకుండా మాట్లాడితే ఎట్లా మనం చెప్తాం. స్లోగా అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీ రావడానికి 30 ఏళ్ళు పట్టింది. అక్కడికి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చేస్తే వచ్చింది. ప్రాబ్లమ్ అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తే తొందరగా వస్తున్నాయి, ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఓ 10 ఏళ్లలో వస్తుంది ఇండస్ట్రీ. అది పెద్ద లాస్ట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడతలేదు. సో ప్రాబ్లీ జరుగుతుంది. ఇప్పుడు డెఫినెట్గా ఆ గవర్నమెంట్ ఎవరు అడిగినా అడగకపోయినా లొకేషన్స్ ఫ్రీ చేశారు. ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పుడు లొకేషన్స్ అన్నీ ఫ్రీ. దానికే చిరంజీవి గారు వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఇల్లు వచ్చారు ఇక్కడ కలిసి వచ్చారు. లొకేషన్స్ అన్నీ ఫ్రీ, సింగిల్ విండో చేశారు. అక్కడ సినిమా ఇండస్ట్రీకి కొంత బాగు చేసి మంచి చేశారు అక్కడ. ఇప్పుడు ఈ థియేటర్ రేట్స్ కూడా నిజంగా చెప్పాలంటే కొన్ని చిన్న సినిమాల వరకు బెటర్గానే ఉంటాయి. పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి అనేది మాట్లాడుకుని చేసుకోవాలి ఇమీడియట్గా. ఇప్పుడు ఇబ్బంది నిజంగా ఉండుంటే అఖండ కిన్ను పుష్పకు కూడా ఉండాలి కదా, నడుస్తున్నాయి కదా, బాగా నడుస్తున్నాయి సూపర్గా. ఇవాళ్ళకి కూడా ఇంకా ఫుల్స్ పోతున్నాయి సినిమాలు. సో బాగుంది అది. బట్ డెఫినెట్గా ఆ పెద్ద సినిమాలకి ఆ రేట్లు చాలా కాబట్టి సీగా ఈ క్లాసిఫికేషన్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టు క్లాసిఫికేషన్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ కూడా వేరియబుల్ రేట్ ఇచ్చింది, వీళ్ళు తెలియకుండా ఒకే రోజు రేట్లు పెంచి మళ్ళీ తర్వాత తగ్గించారు. అట్లా కాకుండా ఈ దీనిలాగా ఆలోచించి వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. అదే మన ఛాంబర్ రిప్రజెంట్ చేస్తుంది. 99% అయిపోతుందని నేను నమ్ముతున్నాను.